అందరికీ నమస్కారం సాక్షి ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు సో మీ అందరికీ తెలిసిందే శక్తి సిరీస్ అనేది మనం ఒకటి చేస్తున్నాము ఈ దసరాకి ముఖ్య ఉద్దేశం మహిళల్లో అచీవర్స్ ని చూపిస్తూ ఎస్ నేను ఆ పొజిషన్కి చేరుకోవడానికి నాకు ఎక్కువ దూరం లేదు అన్న ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ మనందరిలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక గెస్ట్ని నిజంగా 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 నేనే గిచ్చుకొని చూసుకోవాల్సి వస్తుంది ఆ గెస్ట్తో నేను మాట్లాడిన తర్వాత అన్నీ ఉన్న మనకే ఒక్కొక్కసారి అబ్బాయి ఏంటి జీవితం అని అనిపిస్తుంది బట్ ఉన్న ఒక ఛాలెంజ్ని కూడా అధిగమించి నేను అందరికంటే ఒక సూపర్ పవర్ అంటూ ఇమేజ్ అయ్యి బయటకు వచ్చి మనల్ని వెన్ను తట్టి మోటివేట్ చేసే ఒక సూపర్ లేడీ సూపర్ శక్తి సూపర్ పర్సనాలిటీ ఇంకా చెప్పాలంటే సూపర్ ఉమెన్ నేను ఒక సూపర్ ఉమెన్ సూపర్ ఉమెన్ అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానో తెలుసా బేసికల్గా పోలియో వ్యాక్సిన్ మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ చేయిస్తారు కదా ఆ వ్యాక్సిన్ తిరగపట్టడం వల్ల బాడీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇంకా ఆవిడ వీల్ చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది అయితేనే ఏమాగింది చెప్పండి షీఈ్ లైక్ ఈరోజు ఈ పొజిషన్కి అచీవ్ అయిన తర్వాత మనం అందరం లుకింగ్ అప్ టు హర్ ఫౌండర్ ఆఫ్ డి హబ్ చైర్పర్సన్ ఆఫ్ వీవ్స్ మీడియా వసుంధర గారు అంతా ఉన్నారు హలో వసుంధర గారు చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని కలవడం థ్యాంక్ యూ వసుంధర గారు ఈ ప్రోగ్రామ్ తో చూసే ఆడియన్స్ అందరికీ కూడా జీవితంలో అచీవ్ చేయడానికి ఒక టైం ఏజ్ లేదు ఎలాంటి డిసబిలిటీస్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఆ సంకల్పం బుద్ధి ఉంటే డెఫినెట్లీ అచీవ్ చేస్తాము అన్నట్లుగా మీరే నిలువెత్తు నిదర్శనం కదా చెప్పండి వసుంధర గారు హౌ డి ఇట్ ఆల్ హ్యాపెన్ మీరు ఈ మీడియా హౌస్ స్టార్ట్ చేయడం కానీ డి హబ్ స్టార్ట్ చేయడం కానీ దాని వెనకాలన్న మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి అసలు వాట్ ఈస్ డి అవర్ ఆడియన్స్ హబ్ ఇస్ ఏ ఇండియా ఫస్ట్ ఇంక్యుబేటర్ ఫర్ పీడబ్ల్యూడి సో పీడబ్ల్యూడీ అంటే నాకు తెలుసు బట్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ సో ఆల్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్స్ వాళ్ళకి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎంటర్ప్రెనర్షిప్ మీద వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కోవర్కింగ్ స్పేస్ క కల్పిస్తాం వాళ్ళలో ఎవరైనా ఇన్నోవేటర్స్ ఉండి ఏదైనా ప్రోడక్ట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చి ఆ ప్రోడక్ట్స్ని తయారు చేయాలంటే ఒక మేకర్స్ ల్యాబ్ కూడా ఉంటుంది అయితే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ అంటే మాకు సపరేట్గా యాక్సెసిబిలిటీ అనేది మా నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి సో వీ నీడ్ సపరేట్ స్పేస్ ఫర్ టు డెవలప్ అవర్ యాక్టివిటీస్ లైక్ మీకు చెప్పాలంటే డెఫెండ్ డమ్ వాళ్ళకి సైన్ లాంగ్వేజ్లో టీచ్ చేయాలి విజువల్లీ వాళ్ళకి బ్రెయిలీలో టీచ్ చేయాలి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డిజబిలిటీస్ లొకేటెడ్ ఇన్ విలేజెస్ వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్సే రావు సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక పేజ్ కూడా తెలుగులో కానీ ఇతరత్ర లాంగ్వేజ్లో ఉండదు సో దాన్ని లోకల్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చి మెటీరియల్స్ని యాక్సెసిబుల్ చేసి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్సెసిబుల్ చేసి వాళ్ళకు తగ్గట్టుగా ఆ ఫ్రీడమ్ ఆఫ్ యాక్సెసిబిలిటీ అండ్ వా ఫ్రీడమ్ ఆఫ్ ఎంజాయింగ్ వాళ్ళు మాకు మా ప్లేస్ ఇది మేము ఇక్కడ డెవలప్ అవ్వచ్చు అనే ఒక పర్సనల్ థింగ్ని తీసుకురావడానికి డిహబ్ని క్రియేట్ చేశాను సో అందరి గురించి ఆలోచించి మీరు అది స్టార్ట్ చేశారైతే ఎస్ ఎందుకంటే మెయిన్ మనం లైఫ్ లీడ్ చేయడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం జాబ్ చేసిన లేకపోతే బిజినెస్ చేసిన ఏదో ఒక మనం పని చేయడానికి మనం ఎర్నింగ్స్ అనేటివి చేసుకోవాల్సి వస్తుంది కానీ ఆ ఎర్నింగ్స్ చేసుకునే దాంట్లో డిజేబుల్ నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి ఉండే ఛాలెంజెస్ అనేటివి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఫర్ సపోజ్ అంటే నేను నా డ్రీమ్ జాబ్ కాకపోయినా అట్లీస్ట్ నేను చదువుకున్న దానికి తగ్గట్టుగా ఏదైనా జాబ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇంటి నుంచి బయటికి రావాలి నేను ఒక ఫిజికల్లీ డిజేబుల్ నేను డిపెండబుల్ ఫిజికల్గా నాకు ఒక పర్సన్ కావాలి తీసుకొని రావడానికి ఎలా రావాలి మీరు బస్లో వెళ్తారు కానీ నేను ఆటో తీసుకోవాలి లేదంటే క్యాబ్ తీసుకోవాలి సో అక్కడ మీరు ఫిఫ్టీ రూపీస్తో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే నేను వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెండ్ చేయాలి ఇలాంటివి అలాగే వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీల్చైర్లో కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది యాక్సెసిబుల్ వాష్రూమ్స్ ఉండవు యాక్సెసిబుల్ డెస్క్ అంటే మా హైట్ వెయిట్ దానికి తగ్గట్టుగా డెస్క్స్ ఉండవు ఎన్ని అవర్స్ కూర్చోవాలి కంఫర్టబుల్ సీటింగ్ ఉండవు ఇలాంటి ఛాలెంజెస్ అడుగడుగునే ఉంటాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యారియర్స్ని ఎవరు రిమూవ్ చేయలేరు ఎందుకంటే మేము మా పర్సంటేజ్ ఎంత చాలా తక్కువ మాకు తగ్గట్టుగా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా మార్చాలి లేదా మాకే సపరేట్గా జాబ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే కుదరదు ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి ఎప్పుడవుతుంది అది చెప్పలేము సో ఇక్కడ దానికి గవర్నమెంట్తో ఫైట్ చేయడము నాన్ ప్రైవేట్ వాళ్ళతో ఫైట్ చేయడం కంటే ఆ ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ అనేది స్లోగా సాధించేది కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీరు యాభై రూపాయలు సంపాదిస్తే మేము నూట యాభై రూపాయలు సంపాదించడానికి ఎలాంటి వాతావరణం కావాలి ఏం చేయాలి దానికి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఆలోచించి ఆ డీహబ్ పెట్ట బేసికల్గా ఇంత ఆలోచించడానికి మీరు ఎప్పుడన్నా అవన్నీ నేను చెయ్యాలి చేయలేకపోతున్నాను ఇలా నాలా ఉండే వాళ్ళకి పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికంటే ముందు మీకు ఆ బేసికల్గా ఆ ఇన్స్టింక్ట్ అనేది రావాలి కదా ఎస్ ఎందుకంటే కళలు కనండి అని అబ్దుల్ కలాం గారు చెప్తారు కళలు కనడానికి కావాల్సిన పరిస్థితులు ఎవరు కల్పిస్తారు ఫస్ట్ నేను ఎన్నో కళలు కన్నాను నాకు యాంకర్ అవ్వడం అనేది నా డ్రీమ్ బిగ్గెస్ట్ డ్రీమ్ నేను డిసేబుల్గా ఉంటే ఏంటి యాక్చువల్లీ వాట్ ఈస్ ఫిజికల్గానే కదా మైండ్కి ఏం లేదు నా క్రియేటివిటీ ఉంది కంటెంట్ రాస్తాను బాగా మాట్లాడతాను సో ఐ వాంట్ టు డూస్ మై డ్రీమ్ జాబ్ బట్ నాకు ఆ డ్రీమ్ జాబ్ ఇవ్వడానికి నా ఫిజికల్ అప్పరెన్సే చూశారు కానీ నా ఎబిలిటీని చూడలేదు సో అక్కడ స్టార్ట్ అయింది ఎంతో కష్టపడి నేను పీజీ జర్నలిజం చేసి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి నా డ్రీమ్ జాబ్ని వెతుక్కుంటున్నప్పుడు నాకు ఇవన్నీ ఈ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను చూశాను అనమాట జాబ్ కష్టపడి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఈ డిస్క్రిమినేషన్ని అంతా నా టాలెంట్ తోటి అధిగమించి ఎస్ ఈఎంఐ టాలెంట్ ఉంది అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అగైన్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అసిస్టెన్స్ ప్రాబ్లం సో నేను నా నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాను ప్రతిదీ ఈవెన్ ఇవన్నీ కలిపి నా లైఫ్ నేను లీడ్ చేసుకోవడానికి ఒక నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడానికి అసలు పెళ్ళి అనే కాన్సెప్టే లేదు మళ్ళీ జీవితంలో ఎందుకు బతుకుతున్నాము ఎందుకు మేము డెవలప్ అవుతున్నామో మాకే తెలీదు సో దీస్ ఆర్ ద సో మెనీ క్వశ్చన్స్ ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం లీడ్ చేసినప్పుడు మెయిన్ ప్రాబ్లం అంటే డిజబుల్ డెవలప్మెంట్ ఎక్కడికి పోతుంది డివేట్ అయిపోతుంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు సో మెయిన్ అన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది నాకు ఫస్ట్ సొల్యూషన్గా అనిపించింది మనీ ఉంటే ఏదైనా సాధ్యం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డెఫినెట్లీ చాలా అందులోనూ ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా బికాస్ కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చేమో గాక బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు నాకు అన్నట్లు విలేజెస్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కనీసం అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఇవన్నీ పక్కన పెడితే అందరి గురించి మీరు ఆలోచించారు చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం కానీ అందరి గురించి మీరు ఆలోచించి ఒక ఆఫీస్ సెటప్ చేయాలి అని అంటే మీరన్నట్టు మీకు కూడా కొంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండబట్టే మీరు అలా చేయగలగాలి ఎస్ వాస్ దట్ రియలీ వెరీ ఈజీ అండి అంటే చక్కగా ఫ్యామిలీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు పెట్టగలిగారా ఆర్ దాని వెనకాల కూడా ఏమైనా స్టోరీ ఉంది అస్సలు లేదు ఐ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా సింగిల్ పేరెంట్ మా మదర్ మా ఫాదర్ సపోర్ట్ లేదు అండ్ లేరు ఆమె లేడీస్ స్టైలర్ ఎక్కడైనా లీడర్షిప్ కానీ అంటే ఒక సక్సెస్ అనేది స్ట్రగుల్ నుంచే వస్తుంది డబ్బుండి చేసేది వేరు డబ్బు లేనితనంలో నుంచి ఒక డ్రీమ్స్ కోసం అచీవ్మెంట్ మళ్ళీ ఒక కమ్యూనిటీ కోసం మనం ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడంలో ఒక రియల్ స్ట్రెంగ్స్ అనేవి బయటకు వస్తాయి దట్ ఈస్ కాల్డ్ రియల్ లీడర్షిప్ యాక్చువల్లీ సో నేను పెరిగిన వాతావరణం మా అమ్మ ఒక సింగిల్ పేరెంట్గా నన్ను పెంచిన విధానం ఐ గెట్ ఆల్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఫ్రమ్ మై మదర్ సో యువర్ యాక్చువల్ రోల్ మోడల్ సో ఒక్క ఒక్కతుంటే ఏంటి ఇద్దరు పిల్లల్ని పెంచింది ఆస్తులు సంపాదించింది మమ్మల్ని మంచి చదివిచ్చింది దెన్ నాకు నా డిగ్రీ చాలు ఇంకేం వద్దని వచ్చేసాను ఇక్కడికి నేను సొంతంగా ఎదగాలి అని చెప్పేసి సో నాకు వచ్చే అరకుర జీతంతో నాకుండే దాంట్లో నేను ఒక సిక్స్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత నేను ఎంటర్ప్రెన్యూర్గా నేను మళ్ళీ నా జర్నీని స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఐ స్టార్టెడ్ మై కంపెనీ వ్యూ మీడియాస్ ఇంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ మీడియా సర్వీసెస్ దాని నుంచి వచ్చిన డబ్బుతోనే నేను సేవా కార్యక్రమాలు అనేటివి స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ అగైన్ నేను ఎన్జిఓ పెడితే మూస ధోరణిలోనే అందరిలాగా అయిపోతాను ఫండ్స్ అడగడం కాజ్ కోసం నాకు సింపతి అనేది నా మీద పడకుండా ఫస్ట్ నుంచి చూసుకున్నాను ఐ మీన్ టు ఎంపవర్మెంట్ ఎంపతి రిలేటెడ్ నేను ఒక్క పైసా అవని ఫ్రీగా అడగను వాళ్ళు ఇచ్చిండే స్పాన్సర్షిప్కి వాళ్ళకి బ్రాండింగ్ పబ్లిసిటీ ఇవ్వడం నా కమ్యూనిటీకి నేను సేవ్ చేసుకోవడం అలా నేను ట్వెల్వ్ ఇయర్స్ దీన్ని లీడ్ చేస్తూ వచ్చా ఎన్నో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయ్యాయి అవమానాలు అయ్యాయి పోలీస్ కేసులు అయ్యాయి చాలా స్ట్రగుల్ పడ్డాను ట్వెల్వ్ ఇయర్స్లో ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ బట్ మనం ఎప్పుడైనా ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకున్నప్పుడు డీవియేషన్స్ చాలా వస్తాయి అంటే ఛాలెంజెస్ మిమ్మల్ని డిమోటివేట్ చేయకూడదు అది మీ ఎజెండా అలాంటి మోటివేషన్ అంటే ఛాలెంజెస్ రూపంగా మీరు చెప్పేవి నాకు అర్థమవుతున్నాయి బట్ అన్నిటికంటే ఎక్కువ ఛాలెంజ్ పెద్ద ఛాలెంజ్ ఫిజికల్ గా నేను ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఫిజికల్లీ అందరిలా నేను లేను అనుకొని లైఫ్ అన్న తర్వాత పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం కదా సో అలా పడుతూ ఉన్నప్పుడు తిరిగి మీరు లేచి నిలబడడానికి మీ మనోస్థైర్యం ఎలా ఉండేది హౌ డూ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ నేను ఇలా చేస్తాను నేను ఇలా నిలబడాలి నేను ఇలా ఉంటాను నిరంతరం మీకు మీరు ఎలా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నేను యాక్చువల్లీ లాస్ వచ్చింది ఒక రూపాయి లేదు చేతిలో రేపు రెంట్ కట్టడానికి లేదు ఈరోజు యాభై రూపాయలు తినడానికి కూడా లేదు ఒక ఒక సిచ్యువేషన్ ఫేస్ ఐ ఐ లివ్ ఇన్ రైల్వే స్టేషన్ సెవెన్ డేస్ నాకు ఎవరిని ఏం అడగాలనిపించలేదు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు ఇంట్లో కూడా చెప్పుకోవాలనిపించలేదు ప్లాట్ఫామ్ మీద సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద సెవెన్ డేస్ ఉన్నాను సెవెన్ డేస్ ఉన్నప్పుడు కదా ఉన్నారు కానీ నేను చెప్పలేదు దిస్ ఈస్ మై లైఫ్ దిస్ ఇస్ మై ఫైట్ ఫర్ మై కమ్యూనిటీ ఫర్ మై లైఫ్ నేను సస్టైన్ అవ్వాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకి సోర్స్ ఉన్నప్పుడు మనం డిపెండబుల్ అవుతాం నేను ఫిజికల్గా మాత్రమే డిపెండబుల్ అవ్వాలనుకున్నా కానీ అది కూడా నాకు లేదు కాబట్టి మిగతా ఏ విషయంలోనూ ఐ డోంట్ వాంట్ డిపెండ్ అదే నా స్ట్రాంగ్ మోటివేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఉన్నాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఉన్నారని వాళ్ళు డబ్బులు తెచ్చి అప్పులు కట్టేసేసి లేకపోతే ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ అలా నేను అనుకోలేదు నాకు లేకపోతే ఏంటి ఎవరు ఇస్తారు నేనే సంపాదించా నేను పోగొట్టుకున్నా నెక్స్ట్ నేనే సంపాదించుకోవాలి ఐ జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఎమోషనల్లీ అన్నిటి నుంచి నేను స్టేషన్లో ఉండిపోయా రోజు యాభై రూపాయలతోనే బతికాను అప్పుడు నాకు నా పార్ట్నరే సపోర్ట్ ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు మేము యాక్చువల్లీ వి జస్ట్ థింక్ నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు సో ఆ ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు అక్కడ బెగ్గర్స్ వాళ్ళందరి లైఫ్ కూడా లీడ్ అవుతుంది నాది అవుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బతకడం ఎలాగైనా బతకచ్చు కానీ ఎలా బతికాము ఎంతమందికి మనం మోటివేట్ అయ్యాం ఎవరిని చేసామనేది అక్కడ నాకు అనిపించింది అనమాట సో నేను డిజేబుల్గా బతకాలా సింపతితో బతకాలా లేకపోతే ఇన్స్పిరేషన్గా ఉండాలి సో ఈ ఇవన్నీ కూడా నా లైఫ్ నుంచి నేను నేర్చుకున్న ఏదైనా కానీ సో ఒక ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అంటే ఒక ఏడు రోజుల ప్లాట్ఫామ్ మీద ఉన్న మీరు ఈరోజు రెండు కంపెనీలు స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు అని అంటే వెల్ ఆఫ్ అయ్యారు అని అనుకుంటూ ఆ పాత్ ఏదైతే ఉందో అసలు మీకు హ్యాట్స్ ఆఫర్ చెప్పడం కానీ చప్పట్లు కొట్టడం కానీ అప్రిషియేషన్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువే తెలుసా అసలు ఏవి వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకోవడం నాకు అప్రిషియేషన్ కానీ వెల్ ఆఫ్ కానీ కానీ ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉమెన్స్లో చూసేది ఏంటంటే ఫస్ట్ చాలా త్వరగా డివైడ్ అయిపోతారు చిన్న చిన్న వాటికి భర్త వద్దన్నాడు ఇంట్లో వాళ్ళు పిల్లలు ఏదో రీజన్స్ కానీ ఎప్పుడైతే మన టార్గెట్ మనకి ఫోకస్డ్గా ఉంటుందో దాని మీద మనం ఉన్నప్పుడు ఏవి కానీ మనల్ని డివేట్ చేయవో అండ్ ఉన్న రిసోర్సెస్ని వాడుకోవడం కంటే సృష్టించడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అప్పుడు ఉన్నవి కొంచెం ఉపయోగపడతాయి మనకి ఫర్ సపోజ్ మా అమ్మందని నేను వెళ్ళింటే నాకు తెలిసేది కాదు కష్టం నేను మా అమ్మ ఉందని నేను వెళ్ళలేదు కాబట్టి నేను మా అమ్మ లేకపోతే రేపు ఎట్లా బతకాలి అనేది నాకు తెలుసుంది నాకు అసెట్స్ ఉన్నాయని వాడుకుంటే దాని నుంచి నేను ఏం నేర్చుకుని నేను అసెట్ని ఎట్లా సృష్టించాలి ఇప్పటికీ కూడా నేను అదే నమ్ముతాను సో ఇది నా సామ్రాజ్యం దాంట్లో ఎంత పవర్ ఉంది ఎంత అంటే నేను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నా రే ఈరోజు మా అమ్మకు కానీ ఎవరికి కానీ దిస్ ఇస్ మై అసెట్ మై ప్రాపర్టీ ఇస్ మై అచీవ్మెంట్ అందులో ఎంత గర్వం ఉంటుంది చెప్పుకోడానికి మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో ఆ ఫ్రైడ్ ఐ కెన్ సీట్ అండ్ సెన్స్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ అయితే ఈ రోజుల్లో ఆడవాళ్ళు వీక్ ఉన్నారు అని నేను అనట్లేదు డెఫినెట్లీ ఒకప్పుడుతో పోలిస్తే ఆ మెంటల్ స్ట్రెంత్ కానీ ఏదో ఒకటి సాధించాలి అన్న తప్పన గానీ హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ గా స్ట్రెస్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి మెంటల్ హెల్త్ ప్రయారిటీగా ముందుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అలాంటి వాళ్ళకి ఆడవాళ్ళకి మీరు చెప్పే మాట నేను ఒకటి చెప్తాను ఇక్కడ మనం శక్తి అనుకుంటాము అన్ని లైక్ పవర్ అనేది ఎస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళకి ఆదర్శంగానే ఉండాలి అనుకుంటారు కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమా ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండే ప్రతి విషయంలోనూ మీరు అన్నట్టు మనకి ఎక్కువ మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంటుంది బికాస్ ఆఫ్ ఫిజికల్ థింగ్స్ అండ్ అదర్ డీవియేషన్స్ నుంచి కానీ నేనేమంటానంటే మనం పీస్ఫుల్గా ఉండడానికి మనం మన పర్సనల్ లైఫ్లో కొన్ని గీతల్ని దాటొచ్చు అది తప్పులేదు అది అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు షో చేసుకోవాల్సిన అవసరం లేదు అది మన ఇంటర్నల్ థింగ్స్ యాక్టివిటీస్ ఎదర్ ఎదర్ హాబీస్ ఆర్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ ఆర్ ఎంటర్ ఇన్ టు న్యూ రిలేషన్షిప్ కానీ మనం ఒక గోడ కట్టుకుంటాం ఉమెన్ నాకు పెళ్ళైంది నా హస్బెండ్ అమ్మో ఇట్లాంటివి బట్ ఇలాంటి చిన్న చిన్నవి పిల్లల పెంపకంలో కానీ సో యూ కెన్ టేక్ సహా అంటే ఈ రెస్పాన్సిబిలిటీని కొద్ది కాలం ఎవరికైనా ఇచ్చేయండి పిల్లల్ని పెంచడం ఏం మీరే పెంచాలనేముంది యూ టేక్ లాంగ్ బ్రేక్ నేను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఐ టేక్ ఎ లాంగ్ బ్రేక్ వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్నా మా హస్బెండ్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాను నేను సీరియస్గా ఎందుకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాను అక్కడ నాకు పదకొండు దేశాల మంది ఫ్రెండ్స్ ప ఇరవై రెండు మంది ఫ్రెండ్స్ అయ్యారు చాలా నేర్చుకున్నా సో అరే మనం కంపెనీ రన్ చేస్తున్నాం నేను పోతే ఇదేమవుతుందో లీవ్ ఇట్ ఏది అక్కడికి ఆగిపోదు ఏది నువ్వు లేకోకుండా జరుగుతుందనే అది సో దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉమెన్కి ఉండాలి ఆ మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉండాలి ఒక డిసిషన్ తీసుకోవడానికైనా కానీ ఏదర్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తన కోసం తను నేనైతే చాలా సెల్ఫిష్ నా కోసం నేను చాలా టైం స్పెండ్ చేసుకుంటాను నా తర్వాత నేను నా హస్బెండ్ గురించి కూడా ఆలోచిస్తాను మేబీ తీసుకోవాలి కూడా అది వాళ్ళకి అలవాటు చేయాలి కూడా మనం మనం అలవాటు చెయ్యం అదే నేను గమనించేది ఇక్కడ ఉమెన్ ఫస్ట్ గ్రాంటెడ్గా ఇచ్చేస్తాం మనల్ని మనం మన టయాన్ని మన పర్సనల్ స్పేస్ని అదే రాంగ్ అక్కడే మనకి మైనస్ అవుతుంది అప్పుడు మనం ఆ ప్రెజర్ అంతా బ్యాలెన్స్ చేయక బ్లాస్ట్ అవుతున్నాం మళ్ళీ అందరూ మనల్ని బ్లేమ్ చేస్తున్నారు సో దీస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వి నీడ్ టు టేక్ ఫర్ మెంటల్ హెల్త్ సో ఇప్పుడు నాకు మీతో మాట్లాడిన తర్వాత కొన్ని టేక్ అవే పాయింట్స్ ఏమ అనిపించాయంటే మనకోసం మనం టైం ఇవ్వడం తప్పు కాదు అలాగే మనం స్కిల్స్ ని నేర్చుకోవడం కోసం పెట్టే టైం ఇస్ ఆల్సో మన వెల్ బీయింగ్ దట్ ఈస్ ఈక్వల్లీ ఇంప్లికబుల్ టు ది ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు కదా మనం ఒక పొజిషన్ కి వస్తే అసలు ఏదైనా నాకు అసలు చాలా చిరాకు వస్తే నేను మంచిగా వండుకొని తింటాను చిరాకు వచ్చిన మూడు బాలేకు తిండి మానేసే వాళ్ళని చూస్తాం మనం నేను బాగా వండుకుంటా ఆ రోజు ఐదు ఆరు ఐటమ్లు వండుకొని తింటా నాకు ఎనర్జీ లాస్ అయిపోతుంది అయినా కూడా ఆ నా స్ట్రెస్ అంతా అక్కడ పోతుంది దెన్ ఐ విల్ ఫోకస్ ఆన్ వర్క్స్ అండ్ అదర్ థింగ్స్ సో అండ్ వన్ థింగ్ సెక్స్ఫుల్ లైఫ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ఫిజికల్ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవాలంటే మన పార్ట్నర్తో మనం ఎంత హెల్దీ సెక్సువల్ లైఫ్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కానీ మొహమ్మదం తోటో మనల్ని ఏమనుకుంటాడో పార్ట్నర్ ఇట్స్ నథింగ్ ఒకవేళ అతను అంత అండర్స్టాండేబుల్ కాకపోతే అతను రైట్ పార్ట్నరే కాదు యూ నీడ్ టు డిస్కస్ నాకు చాలా ఓవర్లోడ్ అయిపోయింది వర్క్ నేను బయటకు వెళ్ళలేను వాట్ ఈస్ మై స్ట్రెస్ రిలీఫ్ యు కెన్ ఎంజాయ్ విత్ యువర్ పార్ట్నర్ దట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్టాండింగ్ ఉండాలి సో దాన్ని నువ్వు స్టెప్ ముందుకెళ్ళి లీడ్ తీసుకుంటేనే కదా ఉమెన్ ఏంటి మెన్ ఏంటి ఎమోషన్స్ ఆర్ ఈక్వల్ టు బోత్ ఆఫ్ దెమ్ సో బేసికల్ గా ఆ మైండ్ లో ఆ బ్యారియర్ అన్నది తీసేయాలి నేను లేడీ తీసేయాలి సమానమే అన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అయితే మన మన థింకింగ్ స్టార్ట్ అయితే మన అడుగులు కూడా అటువైపోయి వెళ్తాయి ఉంటాయి పుస్తకాలు చదవడం అందులో కథలు చదవడం ఆ క్యారెక్టర్ ఇంత బోల్డ్ గా ఉందని ఒక కాదు మనం ఎంత ఇదిగా ఉన్నా మన కోసం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నిజంగా నాకు ఇవాల ఒక పర్సోనిఫికేషన్ ఆఫ్ a లేడీ గాడ్స్ కన్పిస్ట మీతో నేను ఇత మాట్లాడుతుంటే సో అదే శక్తి అంటే దట్ ఇస్ సక్సెస్ అండ్ సో ఇంత బ్యాలెన్స్‌డ్ గా లీడ్ చేసే ుమెన్ ఎంత మంది ఉన్నారు ఎప్పుడు చూసినా కంప్లైంట్ జోన్ లోనే ఉంటారు నాకు తెలిసి సో భర్తతో బట్టతుపడట్లేదు లెట్ ఇట్ బి తన లైఫ్ తను నీ లైఫ్ నువ్వు కొంతవరకు ఇద్దరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చూసుకుంటారు తర్వాత వర్కౌట్ అవ్వలేదా ఓకే లెట్స్ స్టార్ట్ యువర్ ఓన్ జర్నీ పిల్లలు ఉన్నారు అలా అని చెప్పేసి ఏవేవో అసలు ఇక్కడ ఒకటి బ్యాలెన్స్ చేయలేము రిలేషన్షిప్ కానీ ఇంకో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోతుంటారు అది ఎలా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు ఇక్కడ చేయలేని దానివి బట్ ఈస్ అ పాజిటివ్ పాత్ని క్రియేట్ చేయాలి కానీ డిస్టర్బెన్స్ అయ్యే దాన్ని కాదు సో ఒక సమస్యను చూసి వెనకడుగు వేయడం కాకుండా ఇంకొక పాతని క్రియేట్ చేసుకోవడంలోనే నీ యాక్చువల్ ఎనర్జీ స్ట్రెల్స్ దట్స్ వాట్ ఐ అండర్స్డ్ ఇలా మాట్లాడుతూ వెళ్తే మీ దగ్గర నాకు ఒక ఒక ఇంటర్వ్యూ సరిపోదు మోటివేషనల్ క్లాసెస్ 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 ఆడియన్స్ ఎంత వింటున్నారో ఎంజాయ్ చేస్తారో మీతో మాట్లాడుతుంటే ఇవన్నీ నేను ఒక కన్వర్సేషన్ ని అంత ఎంజాయ్ చేస్తున్నాను సో దట్స్ థింగ్ అదే వాట్ వి హ్యావ్ దట్ పవర్ పవర్ ఉందని మనకి తెలీదు మనం గుర్తి మనం గుర్తించలే వేరే వాళ్ళు పొగిటితేనో గుర్తిస్తేనే కాదు ఫస్ట్ నేను నన్ను నేను బిలీవ్ చేశాను అబ్సల్యూట్లీ సో ఇట్ వాస్ సో గుడ్ టాసుంధ్ర గారు మీరు రెండు కంపెనీలు కాదు ఇంకొక ఇరవై ముప్పై నలభై కంపెనీలు ఇలానే స్టార్ట్ చేసి ఎందరినో ఎందరికూ ఆదర్శంగా నిలవాలి ఇంకా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగేన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్